లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్ నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి టాపిక్ పైన, పాఠ్యాంశం పైన అనేక రకాల టాపిక్స్ పైన వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, వీడియోస్ చివరిలో కూడా లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా పూర్తిగా చూసి తర్వాత ఈ తదుపరి వీడియో చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం క్లాస్లో ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది, అదేవిధంగా నీటి బిందువు లోపల విక్షేపణం ఎలా జరుగుతుంది, సంపూర్ణాంతర పరావర్తనం ఎలా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి 10వ తరగతి పాఠ్యాంశంలో ఈరోజు ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా ఇంద్రధనస్సు ఏర్పడేటటువంటి వాటిలో భాగంగా నీటి బిందువులలో విక్షేపణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ మానవుని కన్ను రంగుల ప్రపంచానికి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది. అవి మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోలు మొత్తం చూస్తారని భావిస్తూ ఈరోజు ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది ఒకసారి గమనించినట్లయితే, ఇంద్రధనస్సు అంటే అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణము చెందించడం వల్ల ఏర్పడినటువంటి దృగ్విషయాన్నే ఇంద్రధనస్సు అని చెప్తాము. అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణము చెందించడం వల్ల ఏర్పడినటువంటి దృగ్విషయమే ఇంద్రధనస్సు అని చెప్తాం. ఇంద్రధనస్సు ఏర్పడడానికి దాని గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనం ఏదైనా ఫౌంటైన్ కానీ లేదా ఏదైనా ఈత కొలను కానీ చూసినట్లయితే దాంట్లో నీళ్ళు ఉంటాయి. దాని పక్కన ఒక గోడ కనుక ఉన్నట్లయితే, కాంతి ఈ విధంగా గోడ ఉన్నట్లయితే, కాంతి కిరణాలు ఇలా ఏటవాలుగా పడుతూ ఉన్నప్పుడు మనము ఈ గోడపైన రకరకాల రంగులు, ఫౌంటైన్ ఉన్నా సరే, ఫౌంటైన్ ఏటవాలుగా కాంతి కిరణాలు ఫౌంటైన్ లోపల నుంచి పడుతున్నా సరే అవతల అయిపోతే రకరకాల రంగులను గమనించుంటాం. అదేవిధంగా నీటి కొలనలో కూడా గోడపైన రకరకాల రంగులు ఏర్పడడాన్ని మనం గమనించుంటాం. దీనికి కారణం కూడా కాంతి విక్షేపణము అని చెప్పవచ్చు. సరే, ఈ కాంతి విక్షేపణం ఇంద్రధనస్సు ఏర్పడాలి అంటే కాంతి విక్షేపణము అనే ఫినామినా అనేది జరుగుతుంది. కాంతి విక్షేపణము వలన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది అనేది పక్క. అదేవిధంగా విక్షేపణం మాత్రమే కాకుండా సంపూర్ణాంతర పరావర్తనం కూడా జరుగుతుంది. ఇది మొత్తం ఎక్కడ జరుగుతుందయా అంటే మేఘాలలో జరుగుతుంది, మేఘాలలో ఉన్నటువంటి నీటి బిందువులలో జరుగుతుంది. ఇలా నీటి బిందువులు మనకి ఇంద్రధనస్సు ఎలా ఎప్పుడు ఏర్పడుతుంది, ఎండ సాయంత్రం పూట ఏటవాలుగా ఎండ ఉన్నప్పుడు, అదేవిధంగా అప్పుడే వర్షం పడి ఆగిపోయినప్పుడు, మేఘాలు బాగా దట్టంగా ఉన్నప్పుడు, వర్షం పడబోతున్నప్పుడు, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కాంతి కిరణాలు ఏటవాలుగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్లో ఉదయం పూట సాయంత్రం పూట అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇంద్రధనస్సు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. ఇంద్రధనస్సు చాలా అందంగా ఉంటుంది, 7 రంగులు కలిగి ఉంటుంది. అంతకుముందు పాఠ్యాంశంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఒక పట్టకం పైన తెల్లని కాంతి పడినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది, దానినే మనము కాంతి విక్షేపణము అంటారు అని చెప్పాం. ఇక్కడ కూడా మేఘం అనేది ఒక పెద్ద పట్టకములాగా పనిచేస్తుంది. మేఘంలో ఉన్నటువంటి నీటి బిందువులు, కొన్ని లక్షల నీటి బిందువులతో కలిగినటువంటి మేఘము ఒక పెద్ద పట్టకములాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా కాంతి విక్షేపణం అనేది జరుగుతుంది, 7 రంగులు అనేవి బయటకు వస్తాయి. అలా రావడం వల్లే మనకి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇది బేసిక్ విషయం. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక నీటి బిందువును ఉదాహరణ తీసుకొని మనం చూద్దాం. ఈ లక్షల నీటి బిందువులలో, మేఘాలలో ఉన్నటువంటి లక్షల నీటి బిందువులలో ఒక నీటి బిందువును ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, ఒక నీటి బిందువు తీసుకున్నట్లయితే మిగతా లక్షల నీటి బిందువులో కూడా అదే జరుగుతుంది.
అందుకని ఒక నీటి బిందువుని ఉదాహరణగా తీసుకొని కాంతి కిరణాలు పడినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇది ఒక నీటి బిందువు. ఈ నీటి బిందువుని కనుక తీసుకున్నట్లయితే యాక్చువల్గా నీటి బిందువు ఒక రకమైన ఆకారంలో ఉంటుంది, కానీ మనం ఎగ్జాంపుల్ కోసం గుండ్రంగా గీసాం. నీటి బిందువు పైన కాంతి కిరణాలు సూర్యకాంతి ఈ విధంగా పడినప్పుడు ఏ కాంతి కిరణమైతే కొంత కోణంతో, ఆ కోణం ఎలా ఉండాలి, నీటి యొక్క సందిగ్ధ కోణము కన్నా ఎక్కువ కోణంతో ఏ కాంతి కిరణమైతే సూర్యుడి నుంచి ఆ నీటి బిందువుపై పతనమవుతుందో, ఇక్కడ చాలా కాంతి కిరణాలు పతనమవుతున్నాయి కానీ ఈ ఒక్క కాంతి కిరణం మాత్రమే నీటి బిందువు లోపల విక్షేపణానికి గురైంది, ఈ మధ్యలో ఉన్నటువంటి మూడవ కాంతి కిరణం మాత్రమే కాంతి విక్షేపణానికి గురైంది. కారణం ఏంటంటే ఈ మూడవ కాంతి కిరణము నీటి యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ సందిగ్ధ కోణంతో సూర్యుడి నుంచి నీటి బిందువు పైన పడటం వల్ల సందిగ్ధ కోణం ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సందిగ్ధ కోణం ఎక్కువగా ఉంటేనే విక్షేపణం జరుగుతుందా అంటే కాదు, కానీ విక్షేపణం జరిగేటప్పుడు ఇలా కాంతి కిరణము విక్షేపణం జరుగుతున్నప్పుడు ఇలా ఏడు రంగులుగా విడిపోతుంది. పైన రెడ్ కలర్ ఉంటుంది, కింద వైలెట్ కలర్ ఉంటుంది. విబ్జిఆర్లో కింద నుంచి చదువుతాం మనం, విబ్జిఆర్ అనేది తక్కువ తరంగ దైర్ఘ్యము నుంచి ఎక్కువ తరంగ దైర్ఘ్యానికి చదువుతాం, VIBGYOR విబ్జిఆర్ అని చదువుతాం. ఇలా ఏడు రంగులు, మధ్యలో ఏడు రంగులు ఉంటాయమ్మా, కింద రంగు పై రంగు చెప్పాను, మధ్యలో మిగిలినటువంటి ఐదు రంగులు కూడా ఉంటాయి. ఇలా ఏడు రంగులు కలిగినటువంటి విబ్జిఆర్గా విక్షేపణానికి గురవుతుంది. అలా విక్షేపణానికి గురైనటువంటి ఏడు రంగుల కాంతి కిరణాలు నీటి బిందువు యొక్క లోపలి ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ అంతర పరావర్తనం చెందుతుంది. కారణం ఏంటంటే ఈ పడేటటువంటి ఏడు రంగుల కాంతి కిరణాల యొక్క కోణాలు నీటి యొక్క సందిగ్ధ కోణము కన్నా ఎక్కువ కోణంతో నీటి బిందువు పైన పడటం వల్ల ఈ ఏడు రంగుల కాంతికి, అసలు కాంతి కిరణం కూడా అదే సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పడుతుంది, దాని నుంచి విక్షేపణమైన ఏడు రంగులు కూడా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో నీటి బిందువు యొక్క లోపలి ఉపరితలం పైన పడినప్పుడు అక్కడి నుంచి సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పతనమైతే ఒక పతన కిరణము అది మరలా అదే యానకంలో రివర్స్ పతనమవుతుంది, వెనక్కు వచ్చేస్తుంది. కాబట్టి అలా వెనక్కు రాబడినటువంటి పరావర్తనం చెందబడి సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతాయి. ఇలా వైలెట్ కలర్ సంపూర్ణాంతర పరావర్తనానికి గురై ఇలా ముందుగా వస్తుంది, రెడ్ కలర్ సంపూర్ణాంతర పరావర్తనానికి గురై కిందగా వస్తుంది. ఈ విధంగా మనకి విబ్జిఆర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ అయ్యేటటువంటి విబ్జిఆర్లో ఇక్కడ ఏర్పడినటువంటి వైలెట్ కలర్ కానీ లేదా ఎరుపు రంగు కానీ, ఊదా రంగు కానీ ఎరుపు రంగు కానీ, వీటి యొక్క కోణాలు 0 నుంచి 42 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు ఇంద్రధనస్సు అస్పష్టంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే కోణము 42 డిగ్రీలు ఉందో, కరెక్ట్గా 42 డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి ఇంద్రధనస్సు 42 డిగ్రీలకి కోణం సమానంగా ఉంటే ఏర్పడేటటువంటి ఇంద్రధనస్సు స్పష్టంగా ఏర్పడుతుంది. మిగిలిన సందర్భాల్లో ఒకప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడ్డా కూడా అంత స్పష్టంగా ఉండదు, ఎప్పుడు కోణాలు 0-42 డిగ్రీలకు సమానం కాదు, దానికన్నా తక్కువ ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి ఇంద్రధనస్సు కొంచెం తక్కువ క్లారిటీతో ఉంటుంది. అదేవిధంగా సూర్యకాంతి పుంజానికి బిందువుకు, బిందువు వెనకకు పంపినటువంటి కాంతి కిరణానికి మధ్య కోణము 42 డిగ్రీలకు సమానమైనప్పుడు మాత్రమే ఇంద్రధనస్సు స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఒక నీటి బిందువు లోపల ఒకసారి విక్షేపణానికి గురవుతుంది, రెండవసారి సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతుంది. ఇలా రెండు రకాల ఫినామినన్స్, రెండు రకాలైనటువంటి దృగ్విషయాలు జరగటం వల్ల మనకి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఒకసారి మరలా మీకు ఒకసారి కన్ఫ్యూజన్ అయితే మరలా వెనక నుంచి ఒకసారి చూడండి. నీటి బిందువు లోపల విక్షేపణము మరియు సంపూర్ణాంతర పరావర్తనము అనే రెండు దృగ్విషయాలు జరగటం వల్ల మనకి ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఏర్పడేటప్పుడు కూడా ఈ సంపూర్ణాంతర పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలకు, ఈ సోర్స్ నుంచి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలకు మధ్య ఉండే కోణము 42 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే ఏర్పడిన ఇంద్రధనస్సు అంత క్లియర్గా ఉండదు, అదే 42 డిగ్రీలకు సమానమైతే ఏర్పడేటటువంటి ఇంద్రధనస్సు క్లియర్గా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తం మీద విక్షేపణానికి గురైనప్పుడు
ఏడు రంగులుగా విడిపోతుంది. విడిపోయినటువంటివి మరలా సంపూర్ణాంతర పరావర్తనం జరిగి వెనక్కి వచ్చినప్పుడు ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఇలా ఒక్క నీటి అణువులో ఎలా జరుగుతుంది, ఇలా లక్షలాది నీటి అణువుల్లో ఇలాంటి విక్షేపణము సంపూర్ణాంతర పరావర్తనము రెండు ఫినామినన్స్ జరగటం వల్ల మనకి ఎంతో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఏడు రంగులు కలిగినటువంటి ఇంద్రధనస్సు అనేటటువంటి దృగ్విషయం మనకి కనులకు కనిపిస్తుంది. ఈ విధంగా మనము ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది మరియు నీటి బిందువులో ఇంద్రధనస్సు ఏర్పడేటప్పుడు నీటి బిందువులో కాంతి విక్షేపణానికి ఎలా గురవుతుంది, దాని తర్వాత సంపూర్ణాంతర పరావర్తనానికి ఎలా గురవుతుంది, ఏ కోణాలైనప్పుడు ఇంద్రధనస్సు స్పష్టంగా ఉంటుంది, వేటికి వేటికి మధ్య కోణాలైనప్పుడు ఇంద్రధనస్సు సంపూర్ణంగా క్లియర్గా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం క్లాసులో ఇంద్రధనస్సు గురించినటువంటి పూర్తి వివరాలు నేర్చుకున్నామని భావిస్తాను. మీ ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోకు సంబంధించినటువంటి లింక్స్, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మిగతా టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చివర కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆ వీడియోస్ను కూడా చూస్తారని భావిస్తూ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని కనుక కొట్టినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అందడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.